हाय गाइस, ఈ వీడియోలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 5th T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ కి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్ గా తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని కంపల్సరీగా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో మనం మెగా జిఎల్ కి టార్గెట్ చేద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ 4 మ్యాచెస్ జరిగాయి కదా. సో 4 మ్యాచెస్ లోని 3 మ్యాచెస్ ఏమో ఇండియా విన్ అయింది అండ్ 1 మ్యాచ్ ఏమో ఆస్ట్రేలియా విన్ అయింది కదా. అండ్ మనకి ఆల్రెడీ ఇండియా అయితే ఈ మ్యాచ్ ఈ సిరీస్ అయితే విన్ అవడం జరిగింది. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి మనకి బెంగళూరులో జరగబోతుందన్నమాట, చిన్నస్వామి స్టేడియంలో. ఈ పిచ్ అనేది మనకు ఆల్రెడీ చాలామందికి తెలిసిందే, బెంగళూరు పిచ్ అంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సిరీస్ కూడా 4 మ్యాచెస్ జరిగాయి కదా, 4 మ్యాచెస్లోనూ చాలా అంటే చాలా హై స్కోరింగ్ గేమ్స్ అన్నమాట అన్నీ. 180+ 200+ ప్రతి గేమ్ వచ్చేసింది ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ బ్యాటింగ్ కూడా బాగా ఎంజాయ్ చేశారన్నమాట. ప్రతి మ్యాచ్లోని మనకి బ్యాట్స్మెన్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ బౌలర్స్ కూడా ఓన్లీ డెత్ బౌలర్స్ మాత్రం కొంచెం వికెట్స్ తీయడం జరిగింది. అండ్ స్పిన్నర్స్ కూడా మన ఇండియన్ స్పిన్నర్స్ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. సో ఈ మ్యాచ్ కోసం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ అనేది మనకి సిరీస్లో లాస్ట్ మ్యాచ్ కాబట్టి అండ్ ఆల్రెడీ సిరీస్ విన్ అయింది కదా ఇండియా. అండ్ మనకి వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ కూడా మనకి ఒక 6 మంత్స్ గ్యాప్లో వస్తుంది కాబట్టి మనకి ఈ మ్యాచ్ అనేది ఈ సిరీస్ పరంగా ఇంపార్టెంట్ కాకపోయినా వీళ్ళైతే కంపల్సరీగా ఈ మ్యాచ్ని చాలా సీరియస్గా తీసుకుంటారన్నమాట. టూ టీమ్స్ కూడాని వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుని. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో ఈ మ్యాచ్కి ప్లేయింగ్ లెవెల్లో కొంచెం అంటే కొంచెం చేంజెస్ జరిగే అవకాశం ఉన్నాయి, అవి ఏంటో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వికెట్ కీపర్లో మనకి జితేష్ శర్మ అండ్ జాస్ ఫిలిపే అండ్ వేడ్ ఉన్నారు కదా. సో వేడ్ అండ్ బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే శ్రేయస్ అయ్యర్ మనకి లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు అన్నమాట. కాకపోతే మనకి 1 డౌన్ ఆ 2 డౌన్ వస్తున్నాడు అన్నమాట, 1 ఆర్ 2 డౌన్. సో రుతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, టిమ్ డేవిడ్ అండ్ ట్రావిస్ హెడ్, మెక్డార్మెట్ అండ్ ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే అక్షర్ పటేల్ అండ్ మాథ్యూ షార్ట్, హార్డీ. అండ్ ఇక్కడ కొన్ని చేంజెస్ ఉన్నాయన్నమాట, చేంజెస్ ఏంటో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ మ్యాచెస్లో ఎవరెవరు ఆడారో ఒకసారి ఫాస్ట్గా సెలెక్ట్ చేస్తాను చూడండి. సో ఇక్కడ లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే క్రిస్ గ్రీన్ మనకి డెబ్యూ చేశాడన్నమాట, కాకపోతే అసలు ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయాడు. కాబట్టి క్రిస్ గ్రీన్ ప్లేస్లో మనకి ఎల్లిసన్ కానీ లేకపోతే కేన్ రిచర్డ్సన్ కానీ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. మనకి ఫిట్గానే ఉన్నాడు, మనకి కేన్ రిచర్డ్సన్ ఫిట్గా ఉన్నాడు లేదో తెలియదు కాబట్టి ఎల్లిసన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో మనకి క్రిస్ గ్రీన్ ప్లేస్లో ఎల్లిసన్ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకి ఇండియా నుంచి చూసుకున్నట్లయితే అక్షర్ పటేల్కి రెస్ట్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ని ఆడించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అక్షర్ పటేల్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్. అండ్ ఇంకొక చేంజ్ ఏంటంటే అది మ్యాక్సిమం చేయకపోవచ్చు, రింకు సింగ్ ప్లేస్లో మనకి శివం డూబే కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి, కాకపోతే అది చేసే అవకాశాలు కొంచెం తక్కువని నేనైతే అనుకుంటున్నాను అన్నమాట. సో ప్రస్తుతానికి అయితే వాషింగ్టన్ సుందర్, మాథ్యూ షార్ట్, ఆరన్ హార్డీ అండ్ దాని తర్వాత సేమ్ టీమ్ అన్నమాట. ఇండియాలో ఒక చేంజ్ అండ్ మనకి ఆస్ట్రేలియాలో బౌలర్ని మనకి క్రిస్ గ్రీన్ డ్రాప్ చేసి నతన్ ఎల్లిసన్ తీసుకుంటారన్నమాట. అండ్ మనకి ఎప్పుడైతే మనకి క్రిస్ గ్రీన్ డ్రాప్ చేస్తారో మనకి మ్యాక్సిమం మాథ్యూ షార్ట్ బౌలింగ్ కూడా వేసే అవకాశం ఉందన్నమాట. 2 to 3 ఓవర్స్ కంపల్సరీగా వేసే అవకాశం ఉంది క్రిస్ గ్రీన్ కనుక లేకపోయింటే. సో ఇప్పుడు 11 ప్లేస్ సెర్చ్ చేసుకున్నాం కదా, సెర్చ్ చేసుకున్న తర్వాత కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్ జనరేషన్ సెక్షన్ యూస్ చేసుకుందాం. సో యూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిక్స్డ్ పేర్ ఆప్షన్స్ ఒకవేళ మీకు కనుక కావాలనుకుంటే మీకు ఒకసారి చెప్తానమాట. సో ఫిక్స్డ్ పేర్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకి ఇండియా నుంచి చూసుకున్నట్లయితే రవి బిష్నోయ్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడన్నమాట. మంచి ఆస్ట్రేలియన్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారన్నమాట రీడ్ చేసుకోవడానికి. అండ్ బ్యాటింగ్లో కూడా ఒక బ్యాటింగ్ అవకాశం వస్తే మాత్రం 10 to 15 రన్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది, చాలా మంచి ఫీల్డర్. అండ్ మనకి బౌలింగ్ కూడా 4 ఓవర్స్ కంపల్సరీగా వేస్తారు కాబట్టి ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ జేసన్ బెహ్రాండాఫ్ మనకి చాలా అంటే చాలా క్వాలిటీ ఆస్ట్రేలియన్ ఓపెనింగ్ బౌలర్ అన్నమాట. ఈ మధ్య డెత్ బౌలింగ్ కూడా వేస్తున్నాడు అండ్ చాలా క్వాలిటీ బౌలర్, వికెట్ టేకర్ అన్నమాట. సో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ ఫిక్స్ చేసుకున్న వాళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ మన ఇండియా నుంచి అయితే రవి బిష్నోయ్ ఫిక్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది బ్యాటింగ్ పిచ్ కాబట్టి బౌలర్స్ నమ్మలేము అని అనుకున్నట్లయితే ఎవరిని ఫిక్స్ చేసుకోకండి, అందరూ మంచి ప్లేయర్స్ ఉన్నారు. సో మొత్తం కంటిన్యూ చేద్దాం. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మనకి కెప్టెన్ ప్లేయర్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గైక్వాడ్ అండ్ శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, ట్రావిస్ హెడ్ అండ్ దాని తర్వాత ఆరన్ హార్డీ. సో హార్డీని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మాథ్యూ షార్ట్ అయితే మంచి ఫామ్లో అయితే లేడని అనుకుంటున్నాను అన్నమాట, అంటే బ్యాటింగ్ అయితే మనకి ఆడుతున్నాడు కానీ స్కోర్ బిగ్ స్కోర్ని కన్వర్ట్ చేయట్లేదు. కాకపోతే ఈ మ్యాచ్ బౌలింగ్ కూడా వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కెప్టెన్ ప్లేస్లో మాథ్యూ షార్ట్ని కూడా పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత మాథ్యూ షార్ట్, ఆరన్ హార్డీ, ట్రావిస్ హెడ్, సో దాని తర్వాత ఇక్కడ మీరు కాల్తే వేడికి చాలా మంచి రికార్డు ఉందన్నమాట ఇండియా మీద. కాకపోతే
కొంచెం లోవర్ ది ఆర్డర్ వస్తున్నాడు కాబట్టి కెప్టెన్ ప్లేయర్కి అంత సూటబుల్ కాదు. అండ్ జోష్ ఫిలిప్పి మనకి డిస్ట్రిక్ట్ ఓపెనర్ అన్నమాట, కాకపోతే ఇండియన్ కండిషన్స్ కొంచెం కొత్త కాబట్టి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్లో కూడా ప్రీవియస్గా ఫెయిల్ అయ్యాడు ఎక్కువగా. అండ్ మెక్డార్మెట్ కూడా మంచి క్వాలిటీ ప్లేయరే, కాకపోతే స్పిన్నర్స్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు అన్నమాట, అది మనం చూసుకోవాలి. సో ఇండియన్ కండిషన్స్ కూడా చాలా కొత్త. సో వీళ్ళన్నమాట మన కెప్టెన్ ప్లేయర్స్ అరన్ హార్డీ, మ్యాచ్ షార్ట్, ట్రావిస్ సెడ్, ఎస్ఎస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ కంటిన్యూ చేస్తాను. అండ్ వైస్ కెప్టెన్లో చూసుకున్నట్లయితే మ్యాథ్యూ వేడ్, జాస్ ఫిలిపే, శ్రేయస్ అయ్యర్, గైక్వాడ్, రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్, ఎస్ఎస్వి జైస్వాల్. దాని తర్వాత మనకి ఇక్కడ టిమ్ డేవిడ్, ట్రావిస్ సెడ్, మెక్డార్మెట్. సో ఇది ఏంటంటే కొంచెం రిస్కీగా మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయని అన్నట్టు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. మీరు కనుక తక్కువ మందిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇండియా కొంచెం ఫేవర్ చేసుకోండి, ట్రావిస్ సెడ్ని అండ్ ఇండియన్ టాప్ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకోండి వైస్ కెప్టెన్ లిస్ట్లో. అండ్ దాని తర్వాత ఇక్కడ ఆల్రౌండర్స్ చూసుకున్నట్లయితే అరుణ్ హ్యాడీ అండ్ షార్ట్, అండ్ బౌలర్స్లో చూసుకున్నట్లయితే బిష్నాయ్, బెహ్రాండాఫ్ అండ్ డ్వార్షియస్, అండ్ ఎలిస్ ఆడితే ఎలిస్ని కూడా సెలెక్ట్ చేసుకొని డెత్ ఓవర్స్ వేస్తాడు. సో ఇలా అన్నమాట ఇది కొంచెం వైస్ కెప్టెన్ ఎక్కువ సెలెక్ట్ చేసాను, తక్కువ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు కావాలంటే మీరు ఇక్కడ ఇండియన్ టాప్ ఆర్డర్ను ఓన్లీ వైస్ కెప్టెన్లో పెట్టుకోవచ్చు, అండ్ ఇండియన్ బౌలర్స్ని వైస్ కెప్టెన్లో పెట్టుకోవచ్చు అన్నమాట, బిష్నాయ్ని, బెహ్రాండాఫ్ని, డ్వార్షియస్ని. సో అది మీ ప్రొడిక్షన్ ప్రకారం వెళ్తుంది. సో ప్రస్తుతానికి అయితే నేనైతే మరీ ఎక్కువ రిస్క్ అయితే తీసుకోవట్లేదు. అండ్ ఈ మ్యాచ్ ఎలా జరుగుతుంది అంటే అగైన్ 200+ రన్స్ బోత్ సైడ్స్ వస్తాయని నేనైతే ప్రెడిక్ట్ చేస్తున్నాను. కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసిన తర్వాత అగైన్ ఆల్ 4 కాంబినేషన్స్ సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఏ కాంబినేషన్ వస్తుంది ఎవరికి తెలియదు. ఇండియా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఈ పిచ్ మీద అయితే మనకి ఇండియాకి మంచి రికార్డ్ అయితే లేదన్నమాట. 7 మ్యాచెస్గాను 2 మ్యాచెస్లో మాత్రం విన్ అయింది. సో కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత స్కిప్ దిస్ సెక్షన్. క్రెడిట్ రేంజ్ అయితే మనకి 80.5 to 83 ఉంచుకోండి. సో సేమ్ ఉంచేసుకోండి, కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత అక్కడ కాంబినేషన్స్ చూసుకున్నట్లయితే మనకి సో కాంబినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో కాంబినేషన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చాలామంది 8 బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో 8 బ్యాట్స్మెన్స్ ఉన్నారు, 3 ఆల్రౌండర్స్ ఉన్నారు. సో మంచి కాంబినేషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1-5-1-4, 1-4-1-5, 1-4-2-4. దాని తర్వాత సో 1 సెకండ్, దాని తర్వాత ఏంటంటే 2-4-1-4 అండ్ 2-3-1-5 అనేది కొంచెం రేరు, వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. 2-3-1-5 అండ్ 2-4-2-3 అండ్ 2-3-2-4. సో ఈ కాంబినేషన్స్లోనే మ్యాక్సిమం మనకి 100-90% ఈ కాంబినేషన్స్లోనే డ్రీమ్ టీమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ కంప్లీట్గా నోట్ డౌన్ చేసుకోండి, కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత రోల్ ఫ్రీక్వెన్సీ సెక్షన్ గురించి సెలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే మీరు తక్కువ టీమ్స్తో జాయిన్ అవుతారు కదా, మీరు ఎక్కువ టీమ్స్తో జాయిన్ అవ్వరు కాబట్టి రోల్ ఫ్రీక్వెన్సీ సెక్షన్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి రోల్ ఫ్రీక్వెన్సీ సెక్షన్లో ఇండియా నుంచి 1 వికెట్ కీపర్ ఉన్నాడు అండ్ ఆస్ట్రేలియా నుంచి 2 వికెట్ కీపర్స్ ఉన్నారు. సో 0-1 పెట్టుకోండి, 0-1 ఇక్కడ కూడా పెట్టుకోండి. దాని తర్వాత మీరు కలిపితే 0-1-2 కూడా పెట్టుకోండి, మనకి జోష్ ఫిలిపి అండ్ మ్యాథ్యూ వేడ్ ఇద్దరు ఉన్నారు కదా. సో దాని తర్వాత బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే 2-3 పెట్టుకోండి అండ్ బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే 1-2 పెట్టుకోండి. సో దాని తర్వాత ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే 0-1 పెట్టుకోండి, ఇక్కడ 0-1-2 పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ బౌలర్స్లో కూడా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇండియా నుంచి సో ఇక్కడ బౌలర్స్లో చూసుకున్నట్లయితే 1-2-3 అండ్ ఇక్కడ కూడా 1-2-3. సో ఇదన్నమాట చాలా మంచి రోల్ ఫ్రీక్వెన్సీ స్ట్రాటజీ, కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకి ఎక్కువగా మరి ఎక్కువ టీమ్స్తో జాయిన్ అవ్వం కాబట్టి ఇది మాత్రం సెలెక్ట్ చేసుకోవడం ట్రై చేయండి. కావాలంటే ఇక్కడ మీరు 1-2 కూడా పెట్టుకోండి ఆల్రౌండర్స్ నుంచి, ఆస్ట్రేలియా ఆల్రౌండర్స్ 1-2 కూడా పెట్టుకోండి, చాలా మంచి కాంబినేషన్ అవుతుంది. లేకపోతే 0-1-2 అయినా పర్లేదు. సో ప్రస్తుతానికి అయితే ఇదన్నమాట. సో కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత మీకు ఇక్కడ టీమ్స్ అయితే మనకి 12 టీమ్స్ క్రియేట్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఏవైతే టీమ్స్ క్రియేట్ చేస్తాను, చాలా హై క్వాలిటీ టీమ్స్ అన్నమాట. మీకు కనుక టీజీ సాఫ్ట్వేర్ లేకపోయింటే ₹159కి 1 మంత్ కంప్లీట్గా వస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.